ఆ చాలా బజ్ క్రియేట్ చేసిన ఇంకో వ్యక్తి ఎవరనంటే జర్నలిస్ట్గా పూరి జగన్నాథ్ గారు ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు అనే న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి డైరెక్టర్ గారు ఏంటి, యాక్టింగ్ చేయడం ఏంటి, అసలు చిరంజీవి గారి సినిమాలో వెరీ సీరియస్ జర్నలిస్ట్ రోల్ అని అంటే చాలా క్యూరియాసిటీ ఉంది. సో పూరి గారి గురించి మీ మాటల్లో సార్. ఇందులో ఒక యూట్యూబర్ క్యారెక్టర్ ఉంది, తను చెప్పాలంటే డైరెక్టర్స్ వాయిస్, అంటే జరుగుతున్న స్టోరీని ఒక నెరేటివ్గా ఎవరో ఒకరు నెరేట్ చేయాలి. అది ఎవరు పెట్టుకుందాం, ఎవరు ఏ యాక్టర్ని, యాక్టర్ల గురించి మోహన్ రాజు ఆలోచిస్తున్నప్పుడు నేను ఈ పాండమిక్ టైంలో పూరి జగన్నాథ్ పాడ్కాస్ట్లు కానీ పూరి జగన్నాథ్ వీడియోస్, కొన్ని కొన్ని వీడియోస్ జనరల్ టాపిక్స్ మీద మాట్లాడినవి నేను చూస్తే భలే ఉంది అనుకున్నాను. ఎప్పుడైతే అదే యూట్యూబర్ క్యారెక్టర్ మన సినిమాలో ఉండేసరికి నాకు అనిపించింది, రాజా మనం ఎందుకు పూరి జగన్నాథ్ని పెట్టుకోకూడదని. ఏంటి సార్ అని చేస్తారా అన్నాడు. ఎందుకు చేరు చెప్పాడు, సార్ మీరు ఒక మాట చెప్తే బ్రహ్మాండం ఉంటుంది సార్, ఆయన టిపికల్ మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన లుక్స్ కానివ్వండి, రియలిస్టిక్గా ఉంటుంది అని చెప్పి అన్నాడు. నేను వెంటనే ఫోన్ తీసుకోవడం, ఫోన్ చేసే పూరి జగ్గు ఎక్కడో అంటే కనుక బాంబేలో ఉన్నాను సార్ అన్నాడు. ఇలా మాలో క్యారెక్టర్ చేయాలి కానీ సార్, సార్ నేను చస్తే చేయండి సార్ అన్నాడు. అవును అసలు ముందు అయిన తర్వాత ఏం పూరి అని, లేదు సార్ నాకు అసలు ఇలా యాక్ట్ చేయాలి చేసి చూపిస్తారు కానీ కెమెరా ముందు నిలబడాలి నా వల్ల కాదు అది అన్నాడు. ఏదో ఒక సినిమాలో ఒక షార్ట్ చేయడానికి ఓడిపోచ్చేసింది, అలాంటిది మీ ముందు ఇంత లెంగ్దీ క్యారెక్టర్ చేయాలంటే నా వల్ల కాదు అన్నాడు. లెంగ్దే లేదు, 3-4 times కనబడతావు అని అడిగితే నిజంగానే ఒప్పుకున్న తర్వాత చేయడానికి షూటింగ్ సమయంలో తను నిజంగానే ఎంతసేపు క్యారవాన్ వదిలి రాడే, పూరి అక్కడ వెయిటింగ్ హీరో అంటే వస్తున్నారు ఇది వస్తున్నారు వస్తున్నారు అంటూ తన స్టైల్లో ఇది కాల్ చేసుకుంటూ టీలు తాగుతూ నమ్మ దిగొచ్చాడు. చార్మీ వచ్చింది. ఏంటి చార్మీ అంటే ఆయన అసలు షివరైపోతున్నాడు, ఎందుకు నాకు పరీక్ష నాకు అవసరమా. వచ్చిన తర్వాత చేశాడు, ఎంత న్యాచురల్ ఉంటుందంటే అతను ఇంత న్యాచురల్ ఇంత కమాండ్గా ఉన్న నటుడు ఉన్నాడని మీరే ఆశ్చర్యపోతారు. ఆ క్యారెక్టర్ మేము ఏమనుకున్నా దాన్ని 100% జస్టిఫై చేశాడు పూరి జగన్నాథ్. సూపర్ సూపర్, సో ఎక్సైటెడ్ టు సీ సార్. అండ్ తర్వాత అలాగే ఒక క్యారెక్టర్ యాక్టర్గా రావుగోపాలరావు గారు అయిపోయిన తర్వాత ఇంకెవరున్నారు అలాంటి క్యారెక్టర్స్ అనుకున్నప్పుడు వాళ్ళ అబ్బాయి రావు రమేష్ ఉన్నా సరే ప్యారలల్గా మరొక వ్యక్తిగా మన శర్మ గారు. అవును సార్, మురళీ శర్మ గారు. మురళీ శర్మ గారు ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ చేసిన విధానం కానీ పోషించిన విధానం కానీ ఒక టిప్పికల్ ఇది అంటే అవకాశవాది ఆ క్యారెక్టర్ అసలు ఎంత బాగా చేశారంటే చాలా ముచ్చనిపించింది ఆయన. ఆయన కూడా అంత బాగా చేశారు. అట్లాగే సునీల్ పుష్ప తర్వాత విలన్గా చేసే సునీల్ ఇందులో మంచి క్యారెక్టర్ చేశాడు. అది కూడా కొంచెం మీకు థ్రిల్ ఇచ్చే క్యారెక్టర్ అవుతుంది. అలాగే చిన్న క్యారెక్టర్ చేస్తే సరే మంచి పవర్ఫుల్ క్యారెక్టర్, అర్థవంతమైన క్యారెక్టర్ చేసిన షఫీ కానివ్వండి, గెటప్ చిరు కానివ్వండి, వీళ్ళు దీంతో పాటు వెరీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ సముద్ర ఖాన్ ఎక్సలెంట్ చేశారు. అండ్ మురళీమోహన్ గారు గౌరవార్థంగా చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ చేశారు. ఇట్లాగ ప్రతి ఒక్కరు ఆయా క్యారెక్టర్స్లో రాణించి మెప్పించి ఈ సినిమాకు నిండుదనాన్ని కరెక్ట్ చేశారు. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్.